ధర్మాకృతి సంగీత అభ్యాసము తరువాత సంవత్సరం పచ్చియప్ప ప్రైమరీ స్కూల్లో నాలుగవ తరగతిలో చేరారు ఆ సంవత్సరం గినికి చదువు సరిగా అబ్బలేదు అన్ని సబ్జెక్టుల్లోనూ తక్కువ మార్కులే ఈ పరిస్థితి శ్రీ శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి ఆందోళన కలిగించింది ఇక ఇంగ్లీషు చదువు లాభం లేదనుకున్నారు పెద్ద కుమారునికి ఇంగ్లీషు బాగానే అబ్బుతోంది కదా వీడిని సంగీతంలో పెడదాం గొంతు ఎంతో మధురంగా ఉంటుంది స్వరం బాగా వంటపడుతోందని నిర్ణయించుకున్నారు శాస్త్రి గారికి సంగీతంపై ఎంతో అభిమానం స్వామివారు ఒక సందర్భంలో తమ తండ్రి గారి గురించి చెబుతూ నాన్నగారిది ఇంగ్లీషు ఉద్యోగం ఇంట్లో ఉన్నంతసేపు సంగీత సాధన ఫిరంగిపేటలో సాయిబాబులందరూ వీరికే మిత్రులు ఆయనకు ఆచార అనుష్ఠానములు అంతగా లేవు అంతగా లేవంటే మా తాతగారులకు ఉన్నంత లేవు అని మా అమ్మదైతే శ్రాద్ధమడి అంటారు అంటే శ్రాద్ధ దినాల్లో సామాన్యులు కూడా ఎంతో మడి పాటిస్తారు పూర్వాచార పరాయణుల ఇళ్లల్లో మరీను దీనినే శ్రాద్ధమడి అంటూ అంటున్నారు స్వామివారు ఈ సంగీతాభిమానం వల్లనే శాస్త్రిగారు తెలుగు కూడా నేర్చుకున్నారట ఆ రోజుల్లో కేవలం రాగానికే ప్రాధాన్యతనిచ్చి అర్థం తెలియకుండా అరకొరగా పాడే అలవాటు లేదు సంగీతం పాడేటప్పుడు సాహిత్యం అర్థం చేసుకుని బావ నష్టం లేకుండా పాడేవారు కర్ణాటక సంగీతంలో త్రిమూర్తులలో ఇద్దరు తెలుగులో కృతులు రాశారు కదా గిణిని వద్దనే ఉంచి సంగీత విద్యకు ప్రాతిపదికగా సంగీతములోనూ తెలుగులోనూ శిక్షణ ఇప్పించడం మొదలుపెట్టారు ఆ శిక్షణ ఆరు నెలలు సాగించి ఈ ఆరు నెలల ఈ ఆరు నెలల శిక్షణకే వారు విద్వాంసులను సైతం ఆశ్చర్యపరిచే విధమా సంగీతములోని ఎత్తి చూపేవారు తెలుగే మాతృభాష అనేంత హృదయంగా తెలుగులో మాట్లాడేవారు తండ్రి గారికి వెంట వెంటనే బదిలీలు కావడంతో ఈ సంగీత విద్యా వ్యాసంగం ఆగిపోయింది విల్లుపురం దిండివనంలో తెలుగు చెప్పేవారు సంగీతంలో సరి విద్వాంసులు ఎవరూ లేరు